విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్ల మీద తిరిగితే క్షమించేదే లేదని సబ్బవరం సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. అలాగే 12 గంటల నుంచి అన్ని దుకాణాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 6 నుంచి 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయని, మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్ల మీద ఆటోలు గాని బస్సులు గాని ఎవరైనా తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఉండి కరోనా పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. అనంతరం కిరాణా షాపులు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. అయితే మద్యం షాపులు 12 గంటల వరకే ఉండడంతో మందుబాబులు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. మార్నింగ్ 6 to 12 వరకు మాత్రమే షాప్స్ మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి ప్రజలందరూ కూడా. మార్నింగ్ 6 నుంచి 12 మధ్యాహ్నం 12 వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు తెల్లవారు 6 గంటల వరకు కూడా కంప్లీట్గా లాక్డౌన్ అమలవుతుందండి. ఇందులో ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఎసెన్షియల్ కమోడిటీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ పర్పస్లో ఇవి తప్ప అన్నశ్రీ మూమెంట్ ప్రజలు చేయకూడదు అనేది ముఖ్య ఉద్దేశం అండి. అనవసరంగా తిరగడం వల్ల ఈ కోవిడ్ పాండమిక్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా, ప్రజలంతా కూడా సహకరించి, ఇది ప్రజల కోసం కాబట్టి, ఇది ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కాబట్టి అందరూ సహకరించి దీన్ని పాటించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొదటి ఫస్ట్ వేవ్ సందర్భంలో కొంత అవగాహన ఇదంతా ఉండేది, ఇప్పుడు చాలామంది వరకు ప్రజలకు అంత అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. మొదటి దీనికన్నా బాగా సక్సెస్ చేసి కోవిడ్ పాండమిక్ని అరికట్టడానికి చేయాలండి. ఇప్పుడు కొత్తగా ఇంకో పాయింట్ మధ్యాహ్నం 12 వరకు కాఫీ చేయమని చెప్పారు. ప్రతి మనిషి 2 గంటల దూరం ఉండమని చెప్పి మాస్క్ పెట్టుకుని వచ్చిన వారికి వాళ్ళకి కరోనా చెప్పారండి. ఈ నియమం పాటిస్తూ కంటిన్యూ అవుతున్నాం.